ఈ రోజుకి మూడో రోజుకు చేరుకున్న విశాఖ, గాజువాక, అదాని, గంగవరం పోర్టు కాంట్రాక్ట్ కార్మికుల నిరసనలు. విధులను బహిష్కరించి 3 రోజుల నుంచి పోర్టులో ఉంటూ ఇంటికి కూడా రాకుండా యథావిధిగా నిరసనలు. పట్టించుకోని యాజమాన్యం తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కాంట్రాక్ట్ కార్మికుల ఆవేదన. అదాని గంగవరం పోర్టు వద్ద ఉద్రిక్తత. మాకు న్యాయం చేయాలంటూ గంగవరం పోర్టు గేటు వద్ద కాంట్రాక్ట్ కార్మికుల నిరసనలు. చాలీ చాలని జీతాలతో మేము జీవిస్తున్నాం, జీతాలు పెంచమని యాజమాన్యం అడగడం నేరమా? సుమారు 4,000 మంది కార్మికులు ధర్నా చేస్తుంటే అదాని గంగవరం యాజమాన్యం మమ్మల్ని పట్టించుకోపోవటం పోగా మమ్మల్ని చూసి యాజమాన్యం నవ్వుతుంది. మా మత్స్యకార జీవితాలతో అదాని గంగవరం పోర్టు యాజమాన్యం ఆటలాడుకుంటుంది. మా కార్మికులకు విధులతో ఏది జరిగినా యాజమాన్యం బాధ్యత వహించాలి. దుమ్ము, ధూళి, విషవాయువుల మధ్య మా జీవితాలను ఫణంగా పెట్టి ఉద్యోగం చేస్తుంటే యాజమాన్యంకి అది కనిపించడం లేదా? గంగవరం పోర్టు ఎలా ఏర్పడిందో యాజమాన్యం తెలుసుకోవాలి. ఎంతో మంది ప్రాణత్యాగాల కృషి గంగవరం పోర్టు. ప్రజాస్వామ్య దేశంలో శాంతియుతంగా నిరసన చేయటం చాలా నేరమన్న విషయం మాకు ఈ రోజే తెలియడం చాలా బాధాకరం. శాంతియుతంగా నిరసన చేసే దగ్గరికి అదాని యాజమాన్యం భారీగా పోలీసులు మోహరించడం చాలా విడ్డూరంగా ఉందని కోవిరి అప్పలరాజు అన్నారు. మీ అందరూ వచ్చినందుకు మద్దతు కలిపినందుకు చాలా సంతోషంగా ఉంది. మమ్మల్ని కంపెనీ ఎటువంటి ఏ రకం కూడా మమ్మల్ని జీతాలు పెంచట్లేదు. మేము ఇప్పటికీ 15 సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నాం. మమ్మల్ని మినిమం శాలరీ అంటే బేసిక్ని పెంచి మమ్మల్ని శాలరీ మినిమం కనీస వేతనాలు పెంచమని చెప్తున్నాం. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే మేము ఇప్పుడు ఉన్న సర్వీస్ ప్రకారంగా మా బేసిక్ పెంచి మా శాలరీలు ఇవ్వమని అడుగుతున్నాం. కానీ 15 సంవత్సరాలు అవుతుంది, ఈ రోజుకి ఎవరికి కూడాను 20,000, 18,000 ఇలాగే జీతాలు ఇస్తున్నారు తప్ప ఎవరికి ఏమి ఇవ్వట్లేదు. మేము డెస్క్లో పొల్యూషన్లో పనిచేస్తున్నప్పటికి కూడాను ఇన్సెంటివ్లు కానీ అలవన్స్ కానీ ఎటువంటి కూడా మాకు కల్పించట్లేదు కంపెనీ. అలాగే కంపెనీలో ఏం జరిగినా సరే మాకు మెడికల్ సదుపాయం కూడా కనిపించట్లేదు కంపెనీ. ఏమైనా జరిగితే ఏం చేస్తారంటే బయట తిరిగి కార్పొరేట్ హాస్పిటల్ జాయిన్ చేస్తారు. దానికి బాధ్యత మేము వహించుకోవాలి తప్ప కంపెనీ ఎటువంటిది కూడా బాధ్యత వహించట్లేదు. నా పేరు కోవిరి అప్పలరాజు, గంగవరం పోర్ట్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు ఉపాధ్యక్షుడిని. ఈరోజు గత 4 రోజుల నుండి గంగవరం పోర్టు నిర్వాసిత కార్మికులు లోపల విధులు బహిష్కరించి ఆందోళన నిర్వహిస్తూ ఉన్నారు. నిన్నటి నుండి టెక్నికల్ సిబ్బందిగా పనిచేస్తున్నటువంటి మెకానిక్లు, ఆపరేటర్లు, యార్డ్ ఆపరేటర్లు, అదేవిధంగా రైల్వే ఎలక్ట్రీషియన్, ఎవరైతే టెక్నికల్ విధులు నిర్వహిస్తున్నటువంటి స్కిల్డ్ వర్కర్స్తో సహా కాంట్రాక్ట్ లేబర్స్ కూడా నిన్నటి నుంచి ఈ ఆందోళనలో పాల్గొని నిరసన తెలియజేస్తూ ఉన్నాము. ఇప్పటికైనా యాజమాన్యం సానుకూలంగా స్పందించి సమస్యలు పరిష్కరించమని పదే పదే కోరినప్పటికీ యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తూ ఉన్నది. నిన్న ఆర్డీఓ గారు వచ్చినప్పటికీ సరైనటువంటి స్పందన యాజమాన్యం నుంచి రాలేదు. కలెక్టర్ లాంటి వాళ్ళు చెప్పినా సరే వినేటువంటి పరిస్థితుల్లో లేరు. వీళ్ళు ఇంత మొండిగా ఉండటాన్ని కార్మికులు తీవ్రంగా నిరసిస్తూ ఉన్నాము. ఈ రోజుకి ఈరోజు విశాఖపట్నం పోర్టులో కార్మికులు విధులు జాయిన్ అయితే కనీసం 36,000 రూపాయలు బేసిక్ ఇస్తూ ఉన్నారు. దానికి అదనంగా అలవెన్సులు ఇస్తూ ఉన్నారు. వాళ్ళ సీనియారిటీని బట్టి మరింత అదనమైనటువంటి వేతనాలు చెల్లిస్తూ ఉంటే కనీసం 36,000 రూపాయలు ప్రతి కార్మికుడికి ఇవ్వాలని కోరుతూ ఉంటే ఈరోజు 15 ఏళ్లుగా పనిచేస్తున్నటువంటి కార్మికులకి, 15 ఏళ్లుగా పనిచేస్తున్నటువంటి కార్మికులు కనీసం 15,000 కూడా వేతనం రాలేనటువంటి పరిస్థితులు గంగవరం పోర్టులో కొనసాగుతూ ఉన్నాయి. వెంటనే ఈ పరిస్థితిని మార్చాలి. కనీస వేతనం 36,000 రూపాయలు అందరు కార్మికులకి చెల్లించాలి. అదేవిధంగా ఈరోజు ఎవరైనా విధులు నిర్వహిస్తుండగా చనిపోతే వారికి కనీసం నష్టపరిహారం ఇవ్వమంటే గేటు దగ్గర ఆందోళన చేస్తే తప్ప 10 లక్షలు 15 లక్షలు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. అనేక మంది కార్మికులు ఈరోజు ఇళ్ల దగ్గర ఈ దుమ్ము ధూళ్ళలో పనిచేయడంతో ఆరోగ్యం క్షీణించి ఇళ్ల దగ్గర చనిపోయినటువంటి నిర్వాసిత కార్మికుల కుటుంబాలు రోడ్డును పడిపోతూ ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు ఇస్తున్నటువంటి వేతనాలు తక్కువ, గ్రాడ్యుటీ తక్కువ, పిఎఫ్ గ్రాడ్యుటీ కలిపితే 1,00,000, 2 లక్షలతో ఆ కుటుంబాలు ఎలా బతుకుతాయి అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. అందుకని దీనికి ఒక పాలసీని ఏర్పాటు చేయండి. ఇంటి దగ్గర చనిపోతే మీరంతా చెల్లిస్తారు, లేదా ప్రమాదంలో వృత్తి చేస్తుండగా చనిపోతే మీరెంత బీమా చెల్లిస్తారో యాజమాన్యం తేల్చాలి. అదేవిధంగా ఈరోజు ఆరోగ్యాలు పరంగా పెట్టి దుమ్ము ధూళితో విషవాయువుల మధ్య కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. అటువంటి కార్మికుల ఆరోగ్యానికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత యాజమాన్యం మీద ఉంది. అందుకని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ గంగవరం పోర్టులో నిర్మించాలి. కార్మికుల ఆరోగ్యానికి స్పష్టత, వాళ్ళ ఆరోగ్యానికి రక్షణ కల్పించమని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా
అఖిల పక్ష రాజకీయ పార్టీల నాయకులందరినీ కూడా కోరుతా ఉన్నాము. మా ఉద్యమానికి సంఘీభావం తెలియజేయండి. మొత్తం ఎవరైతే అభ్యర్థులుగా ఉన్నారో మీరందరూ వచ్చి మా తరపు నిలబడండి, మా తరపు నిలబడతారా, అదాని తరపు నిలబడతారా తేల్చుకోండి అని చెప్పేసి మీ అందరినీ రమ్మని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మా సమస్యల పరిష్కారానికి యాజమాన్య సంప్రదింపుల ద్వారా, చర్చల ద్వారా పరిష్కారం చేయాలి, లేకపోతే ఆందోళన మరింత ఉధృతరం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా యాజమాన్యాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. విశాఖ పార్టీకి సమానంగా ఇక్కడ పట్ల వేతనాలు ఇవ్వాలి.